నూట పదహారవ కీర్తన 16వ వచనం చదవండి. యెహోవా దేవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి యొక్క కుమారుడను. నీవు నా కట్లను విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తాను. నీవు నా కట్లను విప్పి ఉన్నావు, నీవు నా బంధకాల నుండి నన్ను విడిపించున్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కట్టబడిన వాడు దేవునికి స్తుతిని చెల్లించలేడు. కట్ల నుండి విడుదల పొందాలి, బంధకాల నుండి విడుదల పొందాలి. విడుదల పొందిన వారి నోట శ్రేష్టమైన కీర్తన ఉంటుంది, అది కృతజ్ఞత అర్పణ. దేవా, నేను నీ సేవకుడు, నేను నీకు నీ కుమారుని, నీ సేవకురాలి యొక్క కుమారుణ్ణి, నేను నీ సేవకుడిని, నీ సేవకురాలి కుమారుణ్ణి. నీవు నా కట్లను విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పణల్ని చెల్లిస్తున్నాను. బైబిల్లో చాలామంది బంధించబడ్డట్టు, ఆ కట్ల మధ్యలో, సంకెళ్ల మధ్యలో బొండకేసి బిగించినట్లు చాలామంది భక్తుల చరిత్ర మనం చూస్తూ వస్తాం. వారి బంధకాలు ఉన్నప్పుడు ఏం చేశారు, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు దేవుడు ఆ కట్లను ఎలా విప్పాడు, ఆ కట్ల నుండి వారికి ఎలా విడుదల ఇచ్చాడు, ఆ బంధకాల నుండి ఎలా విడుదల ప్రసాదించారని బైబిల్లో మనం చదువుతూ వస్తే, ప్రియులరా, బబులోని దేశంలో ఉన్న శద్రకు, మెషకు, అభ్యజ్ఞగోల్ని రాజాజ్ఞ, ఓ ప్రతిమను నిలిపి దానికి సాగిల పడాలి అని రాజు చెప్తే, వాళ్ళు మేము సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు మనిషి కాదు, మేము ఆరాధిస్తున్న దేవుడు మహిమ గల దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు మట్టి బొమ్మ కాదు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఓ బంగారపు ప్రతిమ కాదు, ఆయన జీవము గల దేవుడు. మా స్తుతి ఆయనకే, మా ఆరాధన ఆయనకే, మా ప్రార్థన ఆయనకే, ఆయనే మేము సేవిస్తామని చెప్పగా రాజు రౌద్రుడైపోయి ఆ మండుతున్న అగ్నిగుండాన్ని ఏడంతలుగా పెంచి, ఏ దేవుడు మిమ్మల్ని నా చేతి నుండి విడిపిస్తాడో చూద్దామని సవాలు విసిరి, వాళ్ళని కొత్త తాళ్లతో వాళ్ళ దేహాన్ని బంధించి అగ్నిలో పడవేశారు. బంధకాల మధ్యలో, కట్ల మధ్యలో బంధించబడి అగ్నిలో పడవేయడం జరిగింది. వాళ్ళను బంధించిన, అగ్నిలో పడవేసిన కూడా వాళ్ళు రాజాజ్ఞకు లోబడలేదు, దేవునికే లోబడ్డారు. చెప్పండి కూడా మందరు గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, మనం ఇంత భక్తిగా ఉన్నామే, రోజు అడుగుకుంటూ అనిపించుంటుంది, ఇంత భక్తిగా ఉన్నామే, నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది. నన్ను కొంతమంది అడుగుతారు, అన్న నేనేం తప్పు చేశానన్నా, అన్న నేనేం తప్పు చేశానన్నా, నాకే ఎందుకన్నా ఈ సమస్య, నా భర్త ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, నేనేం తప్పు చేశానన్నా. ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, మందిరానికి వస్తున్నాను, ఎవరి దగ్గర పేచీలు పెట్టుకున్నట్టు చూసారా, ఎవరిదైనా గొడవలు పెట్టుకున్నట్టు చూసారా, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడినట్టు చూసారా, ఎవరినైనా బాధ పెట్టినట్టు చూసానా, ఎవరికైనా అపకారం చేసినట్లు మీరు చూసారా? లేదు కదా. నాకే ఎందుకన్నా ఇలా జరుగుతున్నాయి. నోరు పారేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారే, అది నోరో లేకపోతే సెప్టిక్ ట్యాంకో తెలీదు, కంపు కొడుతుంటుంది ఆ నోరు, అందరి గురించి నీచంగా మాట్లాడు, వాళ్ళందరూ బాగానే ఉన్నారన్నారు. నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది? చర్చిలో ఒకలాగుంటున్నారు, ఇంటి దగ్గర ఒకలాగుంటున్నారు, ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకలాగుంటున్నారు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇంకొకలాగుంటున్నారు, వాళ్ళందరి పరిస్థితి బాగానే ఉంది కదా, నాకే ఎందుకు ఇలా సంభవించిందని కొన్నిసార్లు ప్రశ్న ఏర్పడదు. ఆనాడు శద్రకు, మేషకు, అభ్యర్థకు అనిపించి ఉండొచ్చండి, మనం ఇంత దేవునిలో ఉన్నాం, దేవుని కోసం నిలబడ్డాం, దేవుని మహిమ పరుస్తున్నాం, కానీ మాకెందుకు ఈ కట్లు అనిపించి ఉండి ఉండొచ్చండి. కానీ అగ్నిలో తీసుకెళ్ళి వారిని పడవేయగా వారికి కట్టిన కట్లన్నీ కూడా కాలిపోయేటట్లు ప్రభు చేశాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా, గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. కట్లు కాలిపోయింది కానీ, వాళ్ళ బంధకాలు ఊడిపోయింది కానీ, వాళ్ళకి ఏ హానిని దేవుడు కలిగించలేదు. ఎందుకు తెలుసండి? అగ్ని శోధన వచ్చినా కూడా వాళ్ళు యేసుతో సంచరిస్తూ ఉన్నారు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అగ్ని మధ్యలో కూడా మనం ఎవరితో సంచరించాలి? అగ్నిగుండం అది, శ్రమలు. ఆ శ్రమల గుండా వాళ్ళు ఎవరితో సంచరిస్తున్నారండి? దేవునితో సంచరిస్తున్నారు. ఈరోజు మనం ఎవరు, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? బైబిల్ చెప్తుంది, తన ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దేవుని కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టేవాడు దాన్ని కాపాడుకుంటాడు. యేసుప్రభు శిష్యులు ఉన్నారు, మంచిగా ఆయనతో తిరిగాడు, ఆయనతో పాటు ఉన్నారు, రొట్టెలు అందరికి పంచి మిగిలిందని అందరూ వాటాలు వేసుకుని, నీకో గంప నాకో గంప, అందరూ పంచుకున్నారు, అందరూ వాటాలు వేసుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఏసయ్య శ్రమలో ఉన్నప్పుడు ఒక్కడు లేడు అడ్రస్కి, అందరూ పారిపోయారు.
యేసుప్రభుని ఒంటరిగా విడిచి అందరూ పారిపోయారు. ఎందుకంటే అందరికీ ప్రాణం మీద తీపి ప్రాణాన్ని కాపాడుకోవాలని. సంఘం శ్రమలో ఉన్నప్పుడు ఎవరు నిలబడలేరు, సంఘానికి ఆపద వచ్చినప్పుడు నిలబడలేరు, క్రీస్తు నిమిత్తం నింద వచ్చినప్పుడు ఎంతమంది నిలబడగలుగుతున్నారు? అందరు పారిపోయారు కానీ ఒక్కడు మాత్రం యేసుతో నిలిచి ఉన్నాడు. ఎవరైనా చెప్పాలి? ఎవరైనా? యోహాను మాత్రం ఆయన సిలువ వేస్తున్నప్పుడు అక్కడ సమీపంలో ఉన్నాడు యోహాను. మిగతా వాళ్ళందరూ పారిపోయారు. అందుకే మీరు చూడండి, అపోస్తుల చరిత్ర చదివితే తమ ప్రాణాన్ని కాపాడుకోలేని పారిపోయిన వాళ్ళందరూ కూడా ఒక సమయం వచ్చినప్పుడు అందరూ హతసాక్షులుగా వాళ్ళందరూ కూడా చనిపోయారు. కాపాడవలకొని వాళ్ళందరూ ఒక సందర్భం వచ్చినప్పుడు క్రీస్తు నిమిత్తమైన ప్రాణాలు కోల్పోయారు. కానీ యోహాను తన ప్రాణాన్ని లెక్క చేయకుండా సిలువ శ్రమ పొందుతున్న యేసు ప్రభు సమీపన నిలిచాడు. కాబట్టి అపోస్తుల చరిత్రలో హతసాక్షిగా మారక న్యాచురల్గా మరణించింది ఎవరంటే ఒక యోహాను మాత్రం. ఎందుకంటే అతడు ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరుకోలేదు, ఆయన కోసం నిలబడ్డారు. మిగతా వాళ్ళందరూ కాపాడకాలని కోరుకున్నారు. ఆ తర్వాత దినాల్లో వాళ్ళందరూ హతసాక్షులుగా మార్చబడ్డారు. కాబట్టి దేవుని బిడ్డలు, అగ్ని లాంటి పరీక్షలు శోధనలు మనకు వస్తాయి. ఆ సమయాల్లో మనం ప్రభుతో పాటు ఉంటే నిశ్చయంగా దేవుడు మన కట్లను తెంచి వేస్తాడు. కృతజ్ఞతాపూర్వకంగా మనం గుమ్మం గుండా ప్రవేశించబోతున్న స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. ఇలారా, కొన్నిసార్లు కొన్ని బంధకాలు కట్లు ఎందుకోసం అంటే దేవుని మహిమ కోసం. ఓ ఆపద వచ్చినప్పుడు ఆపదను చూసి నీవు అలసిపోవద్దు. ఒక అవమానం వచ్చినప్పుడు అవమానాన్ని బట్టి కృంగిపోవద్దు. ఈ ఆపదలో, ఈ అవమానంలో నా దేవుని నామం ఎలా మహిమపరచబడాలి, ఈ అగ్ని శోధలు నా దేవుని నేను ఎలా మహిమపరచాలి అని కోరుకోవాలి. అగ్నిలో వారు దేవునితో సంచరించారు. అక్కడ దేవునికి మహిమ కలిగింది. రాజు విస్మయం చెందాడండి. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు రాజు విస్మయం చెందాడు, ఆశ్చర్యపోయాడు. రాజు అంటాడు, మనం ముగ్గురునే కదా అగ్నిగుండంలో ప్రవేశపెట్టింది, కానీ నాలుగు మనిషి కనబడుతున్నాడు ఏంటని నివ్వెరపోయాడు, ఆశ్చర్యపోయాడు. అన్ని జనులందరూ ఆశ్చర్యపోయేటట్లుగా నీవు దేవునితో సంచరించాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. నిన్ను బట్టి అన్ని జనులు ఎవరిని మహిమపరచాలి? నిన్ను మహిమపరచకూడదు. ఈరోజు చాలామంది దేవుని మహిమను పక్కన పెట్టి వాళ్ళ మహిమ కోసం పనిచేస్తూ ఉంటారు. మనం ఏది చేసినా మన ద్వారా ఎవరు మహిమపరచబడాలి? దేవుని నామమే మహిమపరచబడాలి. కట్టబడి ఉన్న బంధకాల మధ్యలో ఉన్న ఆ బంధకాల్లో కూడా వాళ్ళు దేవుని మహిమపరిచారు, దేవునితో సంచరించారు. చూచిన వాళ్ళందరూ రాజు విస్మయం చెందాడు. చివరికి ఆ రాజు చెప్పిన మాట ఏం తెలుసండి? మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి రమ్మని పిలిచాడు. మహోన్నతుడైన దేవుని సేవకులు వాళ్ళని గుర్తుపట్టాడు. అంతకుముందు ఆయన అనుకున్నాడు, నా సేవకులు, నేను బిచ్చమేస్తే దాని మీద బతుకుతున్నారని అనుకున్నాడు ఆయన. నేను లేకపోతే వీళ్ళు లేరు, నేను ఉద్యోగాన్ని ఇచ్చాను కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు నా సేవకులు, నా దాసులు, నా బానిసలు అనుకున్నాడు. కానీ వారు దేవునితో సంచరించడం, వారికి ఏ హాని సంభవించకపోవడం, దేవుడు వారితో పాటు ఉండడం చూసిన తర్వాత ఆయన అంటాడు, మీరు నా సేవకులు కాదయ్యా, మీరు మహోన్నతుడైన దేవుని సేవకులు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అది గట్టి 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 హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి పలు విధమైన కట్లు బంధకాలు ఉన్నాయేమో, దేవుని మహిమపరచండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవునితో సంచరించండి. ప్రతి కట్లను దేవుడు తెంచబోతున్నాడు, ప్రతి బంధకాల నుండి నా దేవునికి విడుదల ఇవ్వబోతున్నాడు, ప్రతి సంఖ్యలు ఊడిపోయేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు, విడుదల స్వతంత్రాన్ని దేవుడు దయచేయబోతున్నాడు, స్వేచ్ఛ సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయబోతుంది, విడుదల పొందబోతున్నారు, పాపం నుండి విడుదల పొందబోతున్నారు, చీకటి నుండి విడుదల పొందబోతున్నారు, భయాల నుండి విడుదల పొందబోతున్నారు, అపవాది క్రియ నుండి విడుదల పొందబోతున్నారు. గొప్ప విడుదల నా దేవునికి అనుగ్రహించునుగాక, ప్రతి కట్లు తెగిపోవునుగాక, ప్రతి బంధకాలు ఊడిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.